హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్నాలజీ హబ్ అండ్ ఈరోజు మనం పంచాయతీ కార్యదర్శుల పోస్టుల రిజల్టు నిన్న ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు మనం హైదరాబాద్లో పంచాయతీరాజ్ ఆఫీస్ కమిషనర్ వద్ద నిరసన చేపట్టారు అదే విషయంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ హైదరాబాద్లోని పలు అభ్యర్థులు అభ్యర్థులు ఆందోళనలకు దిగారు చిక్కడపల్లిలోని నగర గ్రంథాలయం నుంచి హిమాయత్ నగర్లోని పంచాయత్ రాజ్ కమిషనర్ కార్యాలయం వరకు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు అనంతరం కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు తుదికి విడుదల చేయనున్నట్టు మెజార్టీ మెజార్టీ జాబితాను ప్రక ప్రకటించకుండా ఉద్యోగాలు భర్తీ చేయడంపై అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని జిల్లాలలో ఒక అభ్యర్థి టికెట్ నెంబర్ మూడు సార్లు వచ్చిందని ఆరోపించారు ఆ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి కమిషనర్ నీతు ప్రసాద్ తీసుకెళ్లారు దీంతో సచివాలయానికి రావాలని సిఎస్ సూచించగా ఆమె అక్కడికి వెళ్లారు పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియ వెంటనే నిలిపివేసి ఉన్నత అధికారుల దర్యాప్తు చేయాలని అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నారు కాబట్టి పంచాయతీరాజ్ సెక్రటరీ జాబ్ ఎవరైతే రాశారో మనమందరం కూడా చాలా విధంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే డైరెక్టర్ కలె ఆన్లైన్లో రాకుండా డైరెక్ట్ డైరెక్ట్ కలెక్టర్ల ద్వారా మనకు ఇది రిలీజ్ చేయడం ద్వారా ఎలాంటి కుంభకోణం జరిగిందో మనకు ఎక్స్పెక్ట్ చేయకుండా వీలు కాకుండా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ మీ యొక్క విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియపగలరు మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్